ఉపాధ్యాయుడు, గురువు, టీచర్, లెక్చరర్, మాస్టర్, ఇలా వివిధ పేర్లతో జ్ఞానాన్ని అందిస్తూ అన్ని ఖండాల్లో తమ యొక్క అమూల్యమైన సేవలు చేస్తున్నారు. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, వారు ఏ సంస్థలో చేసినా, అటు ప్రైవేటు కావచ్చు, ప్రభుత్వ రంగాల్లో వారు చేస్తున్న ఉద్యోగం, అది ఉద్యోగం మాత్రమే కాదు, వారు నిజానికి సమాజ నిర్మాతలు, వారే ఉపాధ్యాయులు, గురువులు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత అత్యధికమైన జ్ఞానాన్ని, తెలివిని, ప్రాణాన్ని, అన్ని విషయాలుగా మనకు ఆఖరికి మనం బతకడానికి నేర్పించే ప్రతి నైపుణ్యాన్ని నేర్పేవారే గురువులు. గురువును దేవునితో సమానంగా సంబోధిస్తూ గురుదేవో భవ అనేది మన సంస్కారం, సాంప్రదాయం. గురువు అనేది ఒక శక్తివంతమైన పేరు, శక్తివంతమైన ఉచ్చారణ, శక్తివంతమైన పదం. ఒక ఉపాధ్యాయుడు స్నేహితుడిగా, మార్గదర్శకుగా, ప్రేరకుడిగా, నాయకుడిగా, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే జ్ఞానిగా, లోక కళ్యాణానికి కారకుడైన వ్యక్తిగా ఈ సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్నాడు. గు అంటే చీకటి, రు అంటే వెలుగు. చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానము నుంచి విజ్ఞానములోకి, చెడు నుంచి మంచికి నడిపించేవాడే గురువు. తమ జ్ఞానాన్ని, తను పొందిన జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ, సూత్రాలను చెబుతూ, విద్యా బుద్ధులను నేర్పుతూ, తను కరిగిపోతున్న అనేకులకు వెలుగునిచ్చే క్రొవ్వొత్తి లాంటి వాడు గురువు. అన్నదానం తర్వాత అనేకులకు ఆకలి తీర్చేవారు గొప్ప మనసున్న మహారాజులు అనేక మంది ఉన్నారు. అంధకారాన్ని, అజ్ఞానాన్ని అక్షర జ్ఞానం ద్వారా తొలగించే మహోన్నతమైన వ్యక్తి గురువు. అందుకనే అంటారు, టీచింగ్ ఈజ్ ద ప్రొఫెషన్ దట్ క్రియేట్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్. అన్ని రకాలైన వృత్తులు, అది డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, లీడర్ కావచ్చు, టీచర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఏ వృత్తినైనా తయారు చేసే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకని ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థకు, సమాజానికి ఒక మూలం. చదువును, విద్యను ఆనందంగా అందించేవాడు గురువు. విద్య అనే మహావృక్షం వేళ్ళు చేదుగాను, అవి అందించే ఫలాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. పంచేంద్రియాలకు పని నేర్పుతూ, నాడీ మండల వ్యవస్థకు ఆలోచనలు పుట్టిస్తూ, కంఠంతో కమ్యూనికేషన్ నేర్పుతున్న కళ ఆయనకు మాత్రమే సొంతం. అందుకనే టీచర్ ఒక మహా గొప్ప వ్యక్తి. గురువు చాలా గొప్ప స్థానం. ఏ పూర్ టీచర్ టెల్స్, ఎన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లైన్స్, ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్, ఏ బెస్ట్ టీచర్ ఇన్స్పైర్. బెస్ట్ టీచర్గా ఇన్స్పైర్ చేస్తూ అనేక మందిని ప్రేరేపిస్తున్న అటువంటి టీచర్లందరికీ నమస్కారం, తల వంచి నమస్కారం. బడిని, బాధ్యతను, భవిష్యత్తును, బంధాలను, విలువలను పరిచయం చేసే మహోన్నతమైన వ్యక్తి గురువుకు నమస్కారం. ఏ గుడ్ టీచర్ ఇన్స్పైర్ హోప్, ఇగ్నైట్ ద ఇమాజినేషన్ అండ్ ఇన్స్టాల్ ఏ లవ్ ఆఫ్ లెర్నింగ్. ద బెస్ట్ టీచర్స్ టీచ్ ఫ్రమ్ హార్ట్, నాట్ ఫ్రమ్ ద బుక్. నిజంగా ఉపాధ్యాయుల యొక్క వారి త్యాగము సమాజానికి ఎంతో గొప్పది. అనేక గంటలు నిల్చొని బోధిస్తూ, విద్యను నేర్పుతూ, తమ జ్ఞానాన్ని మెదడుకు పదును పెడుతూ, అనేక మందిని అభివృద్ధి పయనంలోకి నడిపిస్తున్న గురువులందరికీ చేతులెత్తి నమస్కారం. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ ఇతరులకు నేర్పే గొప్ప లక్షణం ఆయనలో ఉంటుంది. అందుకనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తున్న విషయాలు, తరగతి గది, ప్రసూతి గది జ్ఞానానికి జన్మనిచ్చేందుకేది. తరగతి గది ఒక శ్మశాన వాటిక అజ్ఞానాన్ని ఖననం చేయడానికి. తరగతి గది ఒక కర్మాగారం జాతి,
భవితను నిర్మించడానికి. తరగతి గది ఒక న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకోవడానికి అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన మాటలు ఎంతో అద్భుతంగా, ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలోంచి అంచెలంచెలుగా ఎదిగి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి సేవలందించి, అలాగే మన దేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసి భారతరత్న బిరుదును పొందిన మహామనిషి, ఏ గ్రేట్ టీచర్. అందుకని టీచింగ్ అనేక మంది యొక్క మెదళ్లలో ఆలోచనలను నింపే విధంగా, అదేవిధంగా ఏ టీచర్స్ అయితే పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి అభివృద్ధిని ఆకాంక్షించి వారి యొక్క సర్వీసెస్, వారు చేస్తున్న ప్రతి పని దేశానికి ఎంతో ముఖ్యం. అటువంటి ఈ యొక్క టీచర్స్ డే రోజు సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినము టీచర్స్ డేగా మనము నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకరం. అందువలన ఈ వీడియోని ప్రతి టీచర్కి నేను అంకితం చేస్తున్నాను. మీరు చేసే సేవలు మహోన్నతమైనవి. టీచర్ ఒక ఫిలాసఫర్గా, ఒక సైకాలజిస్ట్గా, ఒక లీడర్గా ఆయన వివిధ రూపాల్లో తన సేవను అందిస్తున్నాడు. అందుకని మరొకసారి యావత్ టీచర్ లోకానికి, ఉపాధ్యాయ లోకానికి, గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. టీచర్ల యొక్క ఔన్నత్యాన్ని సోషల్ మీడియాలో ప్రపంచానికి అనేక మందికి తెలవాలి. టీచర్ యొక్క విలువను కాపాడేందుకు ఇటువంటి వీడియోస్ని, మరిన్ని వీడియోస్ని అందిస్తాను. షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.